కమార ప్రసాద్ అనబడిన ఆయన అంబేద్కర్ గారు ఉన్న సమయంలో కనుక నేనుంటే మరి గాడ్సే గాంధీని ఎలా చంపాడో నేను అలా చంపేవాన్ని అనే ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది దాని మీద అతన్ని అరెస్ట్ చేసినట్టు వార్తలు కూడా వస్తున్నాయి ఇలాంటి కామెంట్స్ని బట్టి మీరు ఏమంటారు సార్ ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చూపెట్టాలి ఆయనను పిచ్చు బట్టి ఉంటుంది బాబాసాహెబ్ అంబేద్కర్ని చంపేటండి అసలు ఆయన తిట్టాలన్నా ఇంకేమన్నా చేయాల ఏమి అర్థం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే భారతదేశం ఇవాళ ఇలా ఉండదు ఈయన కూడా ఉండడు ఈయనేం బ్రాహ్మడు కాదు ఆయన హమారా ప్రసాద్ అని ఎందుకంటారో తెలియదు కానీ నేను మాత్రం తుమారా ప్రసాద్ ఉస్కా ప్రసాద్ దూసంకా ప్రసాద్ హమారాతో నై అని అనుకుంటాను ఆయన కాసా హమారా ప్రసాద్ బాబాసాహెబ్ మీద అన్న తర్వాత హమారా ఎందుకు అవుతాడు దూసరా ప్రసాదం కాబట్టి ఆయన పేరు హమారా ప్రసాద్ అని ఎవరు పెట్టారు కానీ ఐ డోంట్ కన్సిడర్ హిమ్ ఎప్పుడైతే నాకు తండ్రి సమానుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ మీద నాలుగు కోట్ల మంది ఉన్నారు ఈ దేశంలో లక్షలు కాదు బాబాసాహెబ్ అంటే మాకు నా సొంత నాన్నతో సమానం అంతకంటే ఎక్కువ అని అంత పూజ్య భావాన్ని పెట్టుకున్నారు నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఏందో పిచ్చివాగుడు ఐ డెఫినెట్లీ డోంట్ అగ్రి అండ్ ఐ కండమ్ ఇట్ విత్ ఆల్ మై సిన్సిరిటీ విత్ ఆల్ మై హార్ట్ కండెమ్ చేసి ఎవడైనా తలకాయలు గుజ్జు నుండి ఎవడైనా ఖండిస్తాడండి నేను రంజితూఫిరం కాదు ఈ దేశంలో ఎవరైనా దాన్ని మెచ్చుకుంటారా ఏంటి బాబాసాహెబ్ నుంచి చంపడం ఏంటి నేను ఒక మాట ఇప్పుడు అంటున్నాను నేను నాది వీడియో చూశాను ద రిడిల్స్ ఆఫ్ హిందూయిజం రామకృష్ణుల రాముడి కృష్ణుడి రహస్యాలు అనేది బాబాసాహెబ్ ఒక పుస్తకం రాశారని అది చూపెట్టి ఆ కా ప్రసాద్ ఆయన అది పెట్టి చూపించి ఈ పిచ్చి పుస్తకం రాశాడు నువ్వు దేశ నాయకుడు అయితే ఇంకో మతాన్ని దూషించకూడదు అందరినీ కలుపుకొని అందరిని సంతోషపెట్టాడు అని అంతా మాట్లాడాడు నేను ఆ రోజులో బ్రతుకుంటే గాడ్సేక్ గాంధీ గారిని చంపినట్టుగా కాల్ చేసి నేను ఇతన్ని కాల్ అంటే హిందువులను మెప్పించాలని కానీ హిందువులే చెప్పుతో కొడతారు హిందూ సోదరులే కొంచెం జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరు ఒక్క హిందూ ఒప్పుకోడండి బాబాసాహెబ్ను చంపుతానంటే ఈ దేశంలో కాదు ప్రపంచంలో తలకాయ ఉన్నాడు ఎవడు ఒప్పుకోడు ఏంటనిపించు వాగుడది నేను ఒక విషయం డైరెక్ట్గా అడుగుతున్నాను బాబాసాహెబ్ ద రిడిల్స్ ఆఫ్ హిందూయిజం హిందూయిజంలో జవాబు దొరకని అంతు చిక్కని ప్రశ్నలు అని ఉన్నాయి అనే సంగతి ఆయన రాశారు ఆయన్ను చంపుతాను అంటున్నావు మరి స్వామి దయానంద సరస్వతి గారు అంతకన్నా ఘాటుగా విమర్శించారు మరి ధైర్యం ఉందా ఈ సత్యార్థ ప్రకాశం అనే గ్రంథాన్ని నిషేధించండి అది నమ్మిన వాళ్ళందరినీ అని చెప్పడానికి ఇట్లాంటి దూసరంకా ప్రసాద్ లాంటి వాళ్లకు ధైర్యం ఉందా అంటే ఏంటి భాష స్వాతంత్రం వాక్ స్వాతంత్రం లేదా బాబాసాహెబ్ ఆయన ఎన్నో డిగ్రీలు సంపాదించినటువంటి మహామేధావి డాక్టరేట్లు ఎన్నో పొందినటువంటి మహామేధావి ఇదంతా అయినా సరే ఆయన వ్యక్తిగతంగా పరిశోధన చేసి మరి ఇది ఇక్కడ ఇలా ఉంది ఇక్కడ ఇలాగుందని కొన్ని రెఫరెన్సులు ఎత్తి సకారణంగా సోదాహరణంగా ఆయన నా నా డౌట్లు ఇవి అనే సంగతి రాశాడు ఆయన ఏంటి ఒట్టిగానే దూషించి రాయలేదు ఆయన తగినంత లాజిక్ నిరూపణలతో రాశారు ఆయన ఆయనను చంపుతాను అంటున్నారు మరి విమర్శించిన ప్రతి ఒక్కళ్ళని చంపుతారా ఏంటి ఆయన మాట్లాడేది అసలు నాగరిక సభ్య సంస్కారం సంస్కారవంతమైన సమాజంలో ఉంటున్నాడా అడవిలో ఉంటున్నాడా అంటే హిందూ మతాన్ని ప్రశ్నించొద్దా నేను దయానంద సరస్వతి గారిని గౌరవిస్తున్నాను ఆయన క్రైస్తవ మతాన్ని కూడా ప్రశ్నించాడు ఇస్లాంను ప్రశ్నించాడు బౌద్ధ మతాన్ని ప్రశ్నించాడు అన్ని మతాలను ప్రశ్నించాడు సత్యార్థ ప్రకాశంలో ఆయన మహానుభావుడు అంటున్నాం మనం ప్రశ్నిస్తే చంపేస్తారా కనుక అతనికి తప్పకుండా ఎర్రగడ్డ హాస్పిటల్ చేర్పించి పిచ్చాసుపత్రులు అతని అతనికి తప్పకుండా ట్రీట్మెంట్ ఇప్పించాలి ఇటువంటి వాళ్ళే ప్రమాదకారులు సమాజానికి అనగా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను